థ్యాంక్ యూ హేమమాలిని. ఇది ఎందుకో ప్రతిసారి నన్నే ఫస్ట్ పిలుస్తున్నారు, పిలిచిన ప్రతిసారి మైండ్ బ్లాంక్ అయిపోతుంది, అలా అంటారా? ఓకే, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీం హైనివ క్రియేషన్ టీమ్కి, ఎస్విసి బ్యానర్ గారి బ్యానర్కి, జంగిల్ మ్యూజిక్కి, శ్రేయస్ మీడియా, తర్వాత మన పిఆర్ఓ వంశీ అండ్ శేఖర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. సో మీరందరూ ఖచ్చితంగా నిన్న మూవీ చూసింటారని నా గట్టి నమ్మకము. నేను ఆల్రెడీ కొందరిని రికగ్నైజ్ చేయగలను, ప్రీమియర్ షోకి వచ్చారు, చాలా మంచి పాజిటివ్ టాక్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, చాలా ఆనందము. బి అండ్ సి సెంటర్లో మంచి టాక్ ఉంది, సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా నచ్చింది, ప్రతి ఒక్కరు ఆ ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ కలెక్షన్స్ ఇస్ బెటర్ దాన్ ఏ సెంటర్. ఏ సెంటర్లో మిక్స్డ్ టాక్ ఉంది, ఓపెన్గా మాట్లాడుకుందాము, దెర్ ఇస్ నో సీక్రెట్, మిక్స్డ్ టాక్ ఉంది, ఈవినింగ్ టైం కల్లా పికప్ అవుతుంది. మనందరికీ తెలుసు చిన్న సినిమా, మన హేమమాలిని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసింది, ప్రీవియస్ మీట్లో కూడా రిమైండ్ చేశారు, అందరము కొత్త వాళ్ళము. మా ప్రయత్నము మేము గట్టిగా చేశాము, ఒక మంచి కంటెంటు, ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనరు ఇస్తామని మేము ఆ గట్టి ప్రయత్నం చేశాము, అది ఖచ్చితంగా ఇచ్చాము. సో ఏ సెంటర్లో ఈవినింగ్ టైంకి ఫస్ట్ షోకు సెకండ్ షోకి కలెక్షన్స్ పెరిగినాయి, అది రిపోర్ట్స్ ఆల్రెడీ మీకు చూసి తెలిసి ఉంటుంది. ఇంకా మేము అనౌన్స్ చేయలేదు రిపోర్టు, ఇప్పుడే దిల్రాజు గారు ఆఫీస్కి పోయేసి నేను జగదీష్ గారు కలిసి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మనందరూ తెలిసినట్టు ఖచ్చితంగా ఈ మూవీ పికప్ అవుతుంది. సో విల్ డూ అవర్ బెస్ట్ అగైన్ టు టేక్ దిస్ మూవీ టు ద ఆల్ ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంటు విత్ ద బెస్ట్ మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ శశాంక్, బిగ్ క్లాప్ టు హిమ్. ఖచ్చితంగా హీరో ఆఫ్ ద మూవీ వచ్చేసి శశాంకే, దట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, మన డిఓపి అండ్ ప్రేమ్ కుమార్, ప్రేమ్ సాగర్ అండ్ ఆకాష్ డైరెక్టర్, మంచి విజువల్స్ ఇచ్చారు. ఎవరు ఎక్కడ రివ్యూలు చూసినా కానీ విజువల్స్ సూపర్గా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి. కొత్త వాళ్ళు కొత్త ప్రొడక్షన్ తీసినట్టు చిన్న సినిమా ఉండలేదు, అది మాత్రము మీరు ప్రతి రివ్యూలో చూసాం మేము. అది అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత వెల్కమ్గా చేసి, మాకు ఇంత మంచి పెద్ద సపోర్ట్ ఇచ్చి, మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మా సక్సెస్ మీట్కు మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఎంకరేజ్ చేసి ఇదే జర్నీ మీతో ఉంటుందని స్ట్రాంగ్గా నమ్ముతూ, ఒక్క విషయం చెప్పాలనుకున్నాను, ప్రతిసారి ప్రెస్ మీట్లో చెప్పాలని అనుకుంటాను బట్ టైం కాదేమనుకున్నాను, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు సే. అలనాటి రామచంద్రుడు అంటే మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు, ఆయన ధర్మము న్యాయము అబద్ధమాడకూడదు, ఫ్యామిలీ, ఆయన వాల్యూస్ అందరూ తెలుసు, నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసము ఆయన నిలబడితే ఆయన జర్నీలో ఎన్ని కష్టాలు పడ్డాడు, కష్టాలు పడ్డ ప్రతిసారి ఎంతమంది ఆయనకు సపోర్ట్గా వచ్చారు, ఆయన అడగకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో ఆయన గొప్ప విజయం వెనక ఆయన మనకు చెప్పాలనుకున్న ద ఫ్యామిలీ సిస్టమ్ వాల్యూస్ వెనక ఆయన పోరాడి గెలిపించిన దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్ర వహించారు. అదేవిధంగా ఈ శ్రీరామకి ప్రతి అడుగున, ప్రతి స్టెప్న, ప్రతి ఒక్కరూ నేను ఎవరని అని ఆలోచించకుండా వెల్కమింగ్ చేసి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు కాబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగి మాట్లాడగలుగుతున్నాను. ఎస్పెషలీ ఈ మూవీ ఇండస్ట్రీకి ఈవెన్ దో నాకు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉన్నా కానీ ఇన్ని స్టెప్లు వేసి ఇంత దూరము రాగలిగినానంటే దానికి ఒక్కడే ఒకరి కారణము విక్రమ్ జమ్ముల. నేను లాస్ట్ టైం ఆయన మాట్లా పేరు చెప్పాను, అతను ఇక్కడ లేడు, ఈ వయసులో ఉన్నాడు.
హీ ఈస్ ద వన్ బిహైండ్ ఆఫ్ మీ టేకింగ్ మై విజన్ ఇన్ టు ద బేబీ స్టెప్స్. ప్రతి ఒక్కటి అతనే చూసుకొని, అతను ఇక్కడ లేడు కానీ నన్ను వచ్చి ఇక్కడ నిలబెట్టి మీ ముందు ఆడియన్స్ అందరికీ ఒక సక్సెస్ఫుల్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళగలిగి ఇక్కడ ఉన్నానంటే అతని కారణం. అది అతని సహాయం నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ విక్రమ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ విషింగ్ అవర్ సక్సెస్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే హైమావతి గారిని కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.